ప్రఖ్యాత లలిత జ్యువెలరీ బంగారం తయారు చేసే వ్యక్తిని అరెస్ట్ చేశారు పోలీసులు. దొంగని మీడియాకి చూపకుండా గోప్యత పాటించిన నెల్లూరు సీసీఎస్ సంతపేట పోలీసులు నిందితుడు అదే షాప్లో పనిచేసే మేనేజర్ దినేష్ కుమార్ సోనీగా గుర్తించారు. అరెస్ట్ చేసి అతని వద్ద నుంచి 3 కోట్ల విలువైన 10 కేజీల బంగారాన్ని స్వాధీనం చేసుకున్నారు. బిల్లులు ట్యాక్స్లు కట్టకుండా నెల్లూరులో ప్రముఖ సంస్థల వద్ద 100 కోట్ల బంగారాన్ని తయారు చేస్తున్నట్లు ఆరోపణలున్నాయి. 2018వ తేదీన భవ్య జ్యువెలర్స్ షాప్లో పనిచేసే మేనేజరు తన షాపు నుంచి బంగారం దొంగిలించినట్టుగా భవ్య జ్యువెలర్స్ యజమాని గత ఏప్రిల్ 19వ తారీఖున మనకి సంతపేట పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేయడం జరిగింది. ఈ నేపథ్యంలో సంతపేట ఇన్స్పెక్టర్ గారు కేసు నమోదు చేయడమైనది. ఈ కేసుని ప్రతిష్టానికంగా తీసుకుని జిల్లా ఎస్పీ పిహెచ్డి గారు రామకృష్ణ గారి ఆదేశాల మేరకు సిసిఎస్ డిఎస్పి బాలసుందరం గారు అట్లాగే వాళ్ళ ఇన్స్పెక్టర్ బాజీ వాళ్ళ సిబ్బంది అందరూ కూడా ఈ యొక్క నేరానికి పరిశోధనలో వాళ్ళు సద్విధాలా కృషి చేసి ఆ నేరస్తుడు పట్టుకోవడం జరిగింది. ఆ నేరస్తుడి పేరు దినేష్ కుమార్ సోనీ, తండ్రి పేరు చందు సోనీ, వయసు 35 సంవత్సరాలు, కాపువీధి నెల్లూరులో ఉంటాడు. ఇతను ఈ భవ్య జ్యువెలర్స్లో గత 3 సంవత్సరాలుగా పనిచేస్తూ తను సొంతంగా షాప్ పెట్టి సపరేట్గా తను బంగారం అమ్ముకోవాలని కొంచెం రోజు కొంత బంగారం షాపులో నుంచి దొంగిలించుకుంటూ తీసుకెళ్ళాడు. దాని మీద సిసిఎస్ డిఎస్పి గారు ఇన్వెస్టిగేషన్ చేసి అతన్ని అరెస్ట్ చేసి అతని ఎంతవరకు అయితే దొంగిలించిన సొత్తు ఉందో అంతవరకు బంగారాన్ని మీ ముందు ఉంది. ఈ బంగారాన్ని అతని దగ్గర నుంచి స్వాధీనం చేసుకోవడం జరిగింది.